ఈరోజు మా ఉమా మాదేటి కిచెన్ నుండి అవిసె గింజల డ్రై నట్స్ లడ్డూ చేసి చూపిస్తాను మీకు దానికి కావాల్సిన పదార్థాలు కప్పు డ్రై రోస్ట్ చేసిన అవిసె గింజలు వేయించిన పల్లీలు కొద్దిగా బెల్లం కొంచెం కొబ్బరి డ్రై నట్స్ జీడిపప్పు బాదం ఇంకా మీకు ఇష్టమైన మనకి ఇష్టమైనవి ఏమైనా డ్రై నట్స్ కొద్దిగా నేతిలో వేయించి తీసుకోవాలి కొద్దిగా షుగర్ ఒక రెండు స్పూన్స్ నెయ్యి ఒక రెండు మూడు స్పూన్స్ అవసరం పడుతుంది ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకుందాం ఇవన్నీ అవిసె గింజలు పల్లీలు ఇప్పుడు కొబ్బరి బెల్లం ఇప్పుడు ఇవన్నీ వేసి మనం మిక్సీ జార్లో తిప్పుకుందాం ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ మిక్సీని ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం బౌల్లో తీసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి కొంచెం పడుతుంది ఒక రెండు స్పూన్లు అయితే చాలు నెయ్యి ఈ డ్రై నట్స్ నేను కొద్దిగా షుగర్ మనం తింటుంటే పలుకులు పలుకులుగా తగిలి బాగుంటుంది లడ్డు అందుకని కొంచెం ఇలా యాడ్ చేసుకోవటం ఇప్పుడు ఇదంతా బాగా మిక్సీ చేసుకొని బెల్లం అది సరిపడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కానీ తక్కువే పడుతుంది ఇలా ఉండాలి చుట్టేసుకోవటం ఇది డ్రై నట్స్ లడ్డు అవిసె గింజల లడ్డు చాలా బాగుంటుంది అవిసె గింజలు ఈరోజు ఈ మధ్య అందరూ తింటే మంచిది అంటున్నారు కదా అందుకని మనం ఇలాగా చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చేది అందరికీ ఆరోగ్యదాయం ఇలాగా మనకు కావాల్సిన సైజులో ఉండలన్నీ చేసేసుకోవటమే ఇంకంతే ఇవి చాలా సింపుల్గా తొందరగా అయిపోయేది అందరూ పిల్లలకి పెద్దలకి ఆరోగ్యంగా చాలా మంచిది అందరూ రోజుకు ఒక వండ తింటే ఇది చాలా మంచిది ఇందులో అన్ని డ్రై నట్స్ అవిసె గింజలు చాలా ఆరోగ్యకరమైనవి మనం ప్రతిరోజు తినేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఈ అవిసె గింజలు మనం దేనికి వాడుకున్నా కూడా బాగా ఏగాలి ఏపు తక్కువైతే కనుక తినటానికి బాగుండవు జిగురు జిగురుగా నోటికి పంటికి పట్టేస్తూ బాగుండవు అందుకే బాగా డ్రై రోస్ట్ ఉండాలి బాగా ఏగితే కనుక నువ్వుల్లా ఉంటాయి నువ్వు పప్పు తింటున్నట్టే ఉంటుంది అనమాట టేస్ట్ ఏగితే బాగా ఏగితే ఎంత టేస్ట్గా ఉంటుందో ఏగకపోతే అంత బాగుండదు అనమాట అందుకని బాగా మార్కెట్లోని డ్రై రోస్ట్ దొరుకుతున్నాయి అవి తెచ్చుకొని మనం వాడుకోవడం బెటర్ అవి కరెక్ట్గా ఏపు ఉంటుంది వేపి సముతారు డ్రై రోస్ట్ బాగుంటుంది అవిసె గింజలు దేనికి మనం వాడినా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి